మేడ్చల్ జిల్లా కేసర దగ్గరలోని గోధుమకుంటలో ఉన్న ఓమోజీ ఆశ్రమం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓమోజీ బాబా తన ఆశ్రమంలోకి దూర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి డ్రగ్స్ కు బానిసలుగా చేసి లైంగిక దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మానసిక ప్రశాంతత పేరుతో యువతులను అక్రమంగా నిర్బంధించి డ్రగ్స్ కు బానిసలుగా మారుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు మద్దతుగా హిందూ వాహిని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆదివారం రాత్రి ఓమోజీ బాబా ఆశ్రమం ఎదుట బాధిత యువతుల తల్లిదండ్రులు, స్థానికులు ధర్నాకు దిగారు. తమ పిల్లలను తమకు చూపించాలంటూ అక్కడే కూర్చున్నారు. బాధిత యువతుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వచ్చిన ఆశ్రమ నిర్వాహకులు లోపలికి ఎవరిని అనుమతించలేదు, తలుపులు తీయలేదు. ఈ నకిలీ బాబా వేధింపులకు తట్టుకోలేక పలువురు యువతులు ఆశ్రమంలో ఆత్మహత్యలు చేసుకున్నారని స్థానికులు తెలిపారు. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆశ్రమం ముందు బైఠాయించారు. బీటెక్ చదివిన చందన అనే యువతి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆమె తల్లి మంగాదేవి 2 నెలల క్రితం బాబాను ఆశ్రయించింది. చికిత్స కోసం చందన్ను అక్కడే వదిలేసి వెళ్ళింది. అప్పటి నుంచి చందన్ను ఓమోజీ బాబా తమతో మాట్లాడనీయటం లేదని, కనీసం చూపటం లేదని మంగాదేవి వాపోయింది. చికిత్స పేరుతో బాబా 6 లక్షలు కూడా తీసుకున్నారని ఆమె తెలిపింది. తమకు డబ్బులు అక్కర్లేదని, అమ్మాయిని క్షేమంగా తమకు అప్పగిస్తే చాలని వేడుకుంటా ఉంది. మీ పిల్లల్ని మీతో మాట్లాడనియడా? మాట్లాడనియడు, పర్మిషన్ ఇయ్యడు, గేట్ అది ఇయ్యడు, ఫోన్లు చేస్తే లేదు, మేము బిజీగా ఉన్నాం, మేము మాట్లాడము, ఇట్లా మా పాపతో మాట్లాడించాలంటే మేము మాట్లాడు, తలుపు తీయలేదు. మీకేమని తెలిసింది ఈరోజు? ఏమని? అసలు డ్రగ్స్ అది అంతా. వాళ్ళ పాపలు, పాపం పిల్లలు నడవలేకపోతున్నారు సార్, వీక్ గా నడుస్తున్నారు, ఇట్లా ఏదో డెలివరీ అయిన. మంగదేవే కాకుండా ఆశ్రమంలో ఉంటున్న ఇతర అమ్మాయిల తల్లిదండ్రులు కూడా రాత్రి ఆశ్రమం దగ్గరకు వచ్చారు. తమ పిల్లలను తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు. పోలీసులు అమ్మాయిల తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఉదయమే రావాలని పంపారు. ఇవాళ ఉదయం తల్లిదండ్రులతో కలిసి పోలీసులు ఓమోజీ బాబా ఆశ్రమం దగ్గరకు వెళ్లారు. తలుపులు తెరవాలని కోరిన ఆశ్రమం నిర్వాహకులు స్పందించడం లేదు. దీంతో ఆశ్రమం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. లోపలికి వెళ్లేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. అవసరమైతే తలుపులు బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఓమోజీ బాబా వ్యవహారానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, బాధితులు ఎంతమంది ఆశ్రమానికి వెళ్ళినా అక్కడ సిబ్బంది ఎవరిని లోపలికి రానికపోవడానికి కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్రీనివాస్, ప్రస్తుతం అయితే ఆశ్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితి వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత నిన్న ఏదైతే మంగాదేవి కూతురికి సంబంధించిన ఫిర్యాదు తర్వాత పోలీసులు ఆశ్రమం దగ్గర చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం కరీంగూడ ఏదైతే ఉందో శ్రీ భౌతిక క్షేత్రం వద్ద ఉన్నాము. ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపలి కూడా ఆశ్రమం సంబంధించినటువంటి కార్యకలాపాలు కావచ్చు, ఏమేమి జరుగుతుంది దానిపై కూడా పోలీసులు లోపల విస్తృత తనిఖీలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత కొద్ది కాలంగా, దాదాపు 7 కాలంగా ఇక్కడ ఈ ఆశ్రమం నిర్వహణ కొనసాగుతుందని చెప్పేసి కరీంగూడ వాసులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఈ ఆశ్రమంలో అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిర్మల్ చెందినటువంటిది చారి గత కొద్ది కాలంగా మనం చూడొచ్చు ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న ఓమోజీ అనే ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు ఈ పక్కనున్న ఒక కట్అవుట్లో చూడొచ్చు, దాదాపు ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా దాదాపు ఉద్యోగాలు చేసి స్ట్రెయిన్ అయిన వాళ్ళు, అదేవిధంగా చదువులో కూడా సరిగ్గా రాణించకపోవడం, ఒత్తిడికి గురైన వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఇక్కడికి మెడిటేషన్ ఇచ్చే క్రమంలోనే ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటి వరకు మాత్రము తల్లిదండ్రులు యువతులను మాత్రమే ఇక్కడ ఆశ్రమంలో చేర్పించాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఆశ్రమాన్ని ఇక్కడి నుంచి తరలించాలని గత కొద్ది కాలంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు.
జరుగుతుంది. మరోవైపు ఈ భౌతిక క్షేత్రాలు అనేవి దాదాపుగా హైదరాబాద్ లో 4 చోట్ల ఉన్నాయి. ఒకటేమో కరీంగూడ తర్వాత జవహర్ నగర్ అదేవిధంగా బోయిన్పల్లిలో ఉన్నాయి. ఈ ఆశ్రమం ముసుగున వేరే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరుగుతుంది? గందరగోళ వాతావరణం నెలకొంది. నేను అమ్మాయిని 2 నెలల క్రితం ఇక్కడ వదిలిపెట్టిన తర్వాత తిరిగి తల్లిదండ్రులకు చేర్చేందుకు కూడా చాలా ఇబ్బంది గురి చేయడం జరిగింది. ఏంది, ఏ విధంగా చూడొచ్చు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక సంవత్సరం క్రితం ఇది ప్రారంభోత్సవం జరిగింది. అంతకుముందుకు 2-3 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ చేశారు. అయితే మాకు మొదటి నుంచి అనుమానం ఉన్నది ఆశ్రమం మీద ఇదేదో సంఘ విద్రోహ కార్యకలాపాలకు ఇది కేంద్రమని మాకు గ్రామస్తులకు మొదటి నుంచి మాకు అనుమానం ఉన్నది. అది నిన్న పటాపంచలైంది. ఇది వాస్తవము. ఇక్కడ అనేక సాంఘిక విద్రోహ శక్తులు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మహిళలని ట్రాప్ చేసి మోసం చేసి వివిధ రకాలుగా మోసం చేసి వాళ్ళని ఇక్కడ చేర్పించి వాళ్ళని అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి బాబాలని ప్రభుత్వము ఏమాత్రం ఉపేక్షించవద్దు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఈ ఆశ్రమాన్ని ఎంబడే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఓమావజ ఆ బాబాని అరెస్ట్ చేయాలి. అయితే ఈ వివిధ అమాయకత్వం అనేటువంటి మహిళలని, బీదరికం ఉన్నటువంటి మహిళలని, కుటుంబిషిన్లని, అదేవిధంగా చిన్న చిన్న వాళ్ళకు చిన్న చిన్న ప్రైజులు ఇస్తూ వాళ్ళని ఆకర్షించి ఇందులో చేర్చుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. చాలా మేము రోజు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. రాత్రి 11-12 గంటలకు ఇక్కడ కాలర్ బాగా వస్తుంటాయి మా విలేజ్ మీదకి వెళ్ళి. మేము అనుకుంటామంటే ఔటర్ రింగ్ రోడ్ పంటి పోతుంది కదా అని కూడా మేము అనుకున్నాం. కానీ ఈ మధ్యలో బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ రావడం ఎక్కువ జరుగుతున్నాయి కాలర్ రాత్రి. మీరేం చెప్పగలరు సార్? మీరు చెప్పండి, మీరు ఏం చెప్పగలరు సార్ దీనికి సంబంధించి? నిన్న గందరగోళం సృష్టించింది ఎందుకంటే యువతులను మెడిటేషన్ విషయంలో ఇక్కడ తీసుకొచ్చారు, తర్వాత వాళ్ళను అప్పగించకుండా నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఏ విధంగా? అంటే వాళ్ళ తల్లిదండ్రులని మొత్తం వాళ్ళు ఎలా అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను భయపట్టి లోపల వాళ్ళ తల్లిదండ్రులను కూడా భయపడేలా చేస్తున్నారు వీళ్ళు. అది అనుమానం, 100% అనుమానం జరుగుతుంది. ఆశ్రమంలో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి మీ దృష్టికి ఎప్పుడు రావడం జరిగింది? దృష్టికి అంటే మాకు కమాన్ లోపల కూడా అలౌ లేదు. ఈ ఊరు ప్రజలమే ఇప్పుడు రావాలన్నా కానీ చూడాలనుకోని లోపల రానివారు. యువతలే కావాలి, యువకులు వద్దు. ఎందుకు ఇప్పుడు మాకు ప్రశ్నించే టైం వచ్చి ప్రశ్నిస్తుంది దానికి. యువతనే కావాలి, మరి యువకులు ఎందుకు వద్దు? మీకు చూడొచ్చు ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మాత్రం వచ్చిన వాళ్ళంతా యువతులకే శిక్షణ ఇస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు. అసలు ఆశ్రమంలో ఏం జరుగుతుంది, ఆశ్రమం వెనకాల ఎలాంటి కోణాలు వెలుగు చూస్తాయని కూడా పోలీసుల విచారణలో తేలవలసి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆశ్రమంలో నిన్న రాత్రి నుంచి కూడా డీసీపీ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో డీసీపీ దీనికి సంబంధించి ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి కూడా పూర్తిస్థాయిగా మీడియాకు వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.